ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈరోజు దీక్షలు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే కడపలో అంబేద్కర్ సర్కిల్ దగ్గర ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమానికి చేయడం జరుగుతోంది. ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులకు 3 దఫాలుగా వచ్చినా కానీ ఈరోజు విభజన హామీలు అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా విద్యార్థి విభజన సంఘాలుగా తెప్పదలుచుకున్నాం. ఎందుకంటే విభజన హామీలో ప్రధానమైంది కడప పరిశ్రమ ఏర్పాటు చేయాలని చట్టబద్ధంగా రాసుకున్నా కానీ ఈరోజు ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్ ఏర్పాటైన పరిస్థితి లేదు. ఈరోజు వేసిన శిలాఫలకాలు 3 ముఖ్యమంత్రులు మారి ఈరోజు శిలాఫలకాలు వేసిపోతున్నారే తప్ప ఈరోజు పరమ నిర్మాణానికి ఎక్కడ మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు శిలాఫలకాలు సమాధి రాళ్ళ లేక ఈరోజు వెక్కిరిస్తున్నాయి తప్ప ఈరోజు స్టీల్ ప్లాంట్ ఎప్పుడు ఏర్పాటైతా అని ఊరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే గడిచిన పార్లమెంటు సమావేశాల్లో ఇన్నిసార్లు నిరుగుతెగిన బీజేపీ ప్రభుత్వం ఒక్కసారి కూడా స్టీల్ ప్లాంట్కు రూపాయి కూడా విధించలేదంటే ఈ ప్రాంత ప్రజలపైన ఎంత వివక్షత ఉందో అర్థమవుతుందని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. కనీసం ఈ ప్రాంత ఎంపీలైనా మాట్లాడతారనుకుంటే ఈరోజు బీజేపీతో పోరాడే శక్తి లేక ఈరోజు నిర్మానుషంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇది మారాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మన గడిచిన ఎన్నికల్లో స్పష్టంగా అర్థమవుతా ఉంది ఏదైతే స్టీల్ ప్లాంట్ అటగెక్కించే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ ఉందో, ఏదైతే ప్రజలు ఈ ప్రాంత ప్రజలు వైసీపీకి గుణపాఠం చెప్పారు, ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వమైన ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది కాబట్టి ఇది సరైన సమయం. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ముందుండాలి, పోరాడాలి, సాధించాలి. అలా కాని పక్షంలో మా పోరాటాల్లో భాగస్వాములై కలిసి రావాలి ఉద్యమంలో, లేకుంటే గత ప్రభుత్వానికి పట్టిన గతి మీకు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే కడప ఉక్కు పరిశ్రమే ఏకైక మార్గం అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అదేవిధంగా 32 మంది ప్రాణ బలిదానం పాటేటువంటి విశాఖ ఉక్కుని అమ్మే ప్రయత్నం జరుగుతుంది. ఇది సహించబోం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. నాడు విశాఖ ఉక్కు ఆంధ్రలోకని ఏ నినాదం అయితే పోరాడి సాధించుకున్నామో ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ ఆపేంత వరకు ఈరోజు కొనేవాడేవుడు అమ్మేవాడేవుడు ఈరోజు ఇద్దరికి తగిన శాతంలో బుద్ధి చెప్తాం. ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలి, కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబో రోజుల్లో విద్యార్థి యువకులుగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమ జ్వాలగా ఎగిలించి ఈరోజు పోరాటాలు చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈరోజు కడప జిల్లాలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈరోజు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ సాక్షిగా శైలి ఆధ్వర్యంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా పరిగణన సందర్భం ఉంది. కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వం రావడం జరిగింది. కానీ ఇప్పటివరకు కూడా ఆ యొక్క ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసిన ఆలోచన కూడా వాళ్ళకి రాకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు విశాఖ ఉక్కు ఆందోళనకు నిన్నదంతో 32 మంది ప్రాణాలు ఇచ్చినటువంటి సంఘటన జరిగింది. కానీ ఈరోజు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయాలని ఈరోజు దుర్మార్గమైన ఆలోచన కల్పిస్తూ ఉంది. ఆ ఆలోచనలు అది విరమించుకోవాలి. ఇప్పటికైనా కూడా ఆలోచన ప్రైవేటీకరణ ఆపాలని మరియు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరిస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపు రవి ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా కడపకి సంబంధించి ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పేసి దాదాపు 3 ముఖ్యమంత్రులు 3 సార్లు వచ్చి టెంకాయ కొట్టిపోయిన తప్పక ఇంతవరకు ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడకపోవడం దారుణము. అదేవిధంగా విశాఖ ఉక్కు ఆంధ్రులు వద్దని మనం నిదానం ఇస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అదే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నారు కాబట్టి చాలా దారుణము. కాబట్టి ఇది ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పెద్ద ఎత్తున కేంద్రం తీసుకెళ్లాలి. ఇంతవరకు కూడా ఉక్కు పరిశ్రమ మీద మాట్లాడకపోవడం కారణము. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, అలాగే ఎమ్మెల్యే, ఎంపీలు కూడా రాయబారంగా వెళ్ళకుండా వెళ్ళి ఒక నిరసనగా వెళ్ళి పెద్ద ఎత్తున ఆందోళన చేసే సరే ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి, అదేవిధంగా కడప జిల్లాకు ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు కడప జిల్లాలో ఉన్నారు. వాళ్ళకు ఉక్కు పరిశ్రమ అయిపోతే ప్రత్యేకంగా పరోక్షం 10,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉంటాయి. కాబట్టి వెంటనే కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి ఉద్యోగులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా
ఇక్కడ ఉన్న వాళ్ళు తీసుకెళ్లే విధంగా కూడా అని చెప్పేసి కొడతాను. లేని పక్షం కడప ఉద్యమాన్ని రేపే విధంగా అదేవిధంగా ఎస్ఎఫ్ఐటీ అధికారులు పెద్ద ఎత్తున ఆందోళన చేసే విధంగా చూస్తామని తెలియజేస్తున్నాము.